మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక రేణుక ఇల్లమ్మ ఆలయం వద్ద సర్దార్ సర్వహి పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి హాజరై సర్దార్ సర్వహి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గౌడ కులస్థులు మాట్లాడుతూ గోల్కొండ కోటపై బహుజన జెండాను ఎగరవేసిన ధీరుడు మొఘల్ పాలకులకు ఎదిరించిన ధీరుడు అని అన్నారు. అనంతరం స్థానిక రేణుక ఇల్లమ్మ ఆలయం వద్ద నిజాంపేట ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చల్మడ ఎంపీటీసీ నంద్యాల బాలరెడ్డి, గౌడ సంఘం సభ్యులు సిద్ గౌడ్, జీడీ రామాగౌడ్, కిషోర్ గౌడ్, పర్షా గౌడ్, తిరుమల గౌడ్, రాజేందర్ గౌడ్, భూమా గౌడ్, వెంకట్ గౌడ్, జీడీ మల్లేశం గౌడ్, వై బాలరాజు గౌడ్, నాగేష్, వెంకటేష్, ఆర్ అంజాగౌడ్, బజారు స్వామి గౌడ్, వినయ్, బి రాజు గౌడ్, తరుణ్ గౌడ్, చంద్రకాంత్ గౌడ్, వెంకటేష్ గౌడ్, గౌడ కులస్థులు తదితరులు పాల్గొన్నారు. 372వ జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు నిజాంపేట నిజాంపేటలో గౌడ సంఘం తరఫున సర్దార్ సర్వహి పాపన్నని 372వ జయంతి జయంతిని వేడుకలు జరిపినాము. దీనికి ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గౌడ సంఘ ప్రజలకు, ముఖ్య అతిథులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సర్దార్ సర్వహి పాపన్న గౌడ్ గారి జయంతి 372వ జయంతిని జరుపుకున్నాము. ఈ జయంతి కార్యక్రమంలో పదుల సంఖ్యలో కాకుండా వందల సంఖ్యలో కూడా గౌడ సంఘ సభ్యులు హాజరైనారు. నేటి రోజున మా గ్రామము నిజాంపేట మండలము పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కూడా పుట్టినరోజు వేడుకలు జరిపించినాము. చాలా వరకు సన్మానం చేసుకున్నాము. దీనికి అందరు గౌడ సంఘ సభ్యులందరూ వచ్చి సహకరించినారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకుంటామని మేము కోరుతున్నాము. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.